ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. ఈరోజు మన ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి గుంటుపల్లి అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిట్ అండి. ఇది నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ బిట్ అనేది 20 ఫీట్ రోడ్లో మనకు వచ్చిందండి. హాట్ కేక్ లాగా ఇది వచ్చేసి మీకు టోటల్గా 162 గజాలండి. టోటల్గా 162 గజాలండి. ఇది మనకు వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 22.5 వెడల్పు, 65 లోతు అండి. మీకు చూపిస్తూ ఉన్నాం. వెనక బ్యాక్ సైడ్ మీకు పాత గోడ ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ మేము ఆపోజిట్లో వీడియో తీస్తున్న దగ్గరికి ఈ బిట్ అండి. మీరు చూడవచ్చు వీడియోలో ఎంటీ బిట్ అండి. ఇది కన్స్ట్రక్షన్కి హైవేకి దగ్గరగా ఉండటం వల్ల కన్స్ట్రక్షన్కి మంచి హాట్ కేక్ లాగా ఉందండి. ఇది వచ్చేసి మీకు టోటల్గా 162 గజాలండి. మీరు చూడవచ్చు. ఇది మీకు చూపిస్తున్నటువంటిది నార్త్ వే అండి. ఇటు చుట్టూ హౌసెస్ మధ్యలోనే ఈ బిట్ అనేటువంటిది ఉందండి. మీకు చూపిస్తున్న రోడ్డు 20 ఫీట్ రోడ్ అండి. అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్కి ఎదురుగానే ఈ బిట్ అనేటువంటిది ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఇటు చూపిస్తున్నటువంటి రైట్ సైడ్ రోడ్డు సౌత్ అండి. ఇది నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ రోడ్డు అనేది ఉందండి. ఈ ఫ్లాట్ కూడా దానికి దగ్గరలో ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది మన హౌసెస్ మధ్యలోనే ఉందండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. అందరూ కూడా 150 గజాలు, లో బడ్జెట్ అంటూ అడుగుతూ ఉన్నారు కస్టమర్స్ అందరికి కూడా. ఇది వాళ్ళందరికీ మంచి సదావకాశం అండి, వినియోగించుకోవచ్చు మీరు. ఈ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కాంటాక్టింగ్లో మా నెంబర్స్ ఉంటాయి, మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. వివరాల కంటే ముందు వీడియో పూర్తిగా చూసి డీటెయిల్స్ చూసుకొని ఏమైనా తెలియని పక్షంలో మాకు కాల్ చేయవచ్చు. ఇది టోటల్గా మనకి అందరూ తక్కువ అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారండి. ఇది 30 లాక్స్కే ఈ టోటల్ బిట్ అనేటువంటిది అందజేయటం జరుగుతూ ఉందండి. టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి 30 లాక్స్ అండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి వినియోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.